నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీనియర్ నటుడు నరేష్ అతని మూడవ భార్య రమ్య రఘుపతి మధ్య వివాదం చిలికిచినికి గాలివానగా మారింది. రంగా చెప్పాలంటే రమ్య ఎప్పుడైతే కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారో అప్పుడు ఈ వివాదం మరి కాస్త పెద్దదైందనే చెప్పుకోవచ్చు. నాకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో నరేష్ ఉండడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆమె మీడియాని ఆశ్రయించడం, ఇంత పెద్ద రచ్చ చేయడం మనం చూసాం. ఒకసారి లీగల్గా వీళ్ళ ఇష్యూ చూద్దామైతే, వీటి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు నరేష్ అలాగే రమ్య ఏదైతే విడాకుల కేసు ఉందో దీన్ని డీల్ చేసినటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ వరప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వరప్రసాద్ గారు. నమస్కారం అమ్మా. ఎస్, చూస్తున్నామండి గత 4-5 రోజులుగా ఇష్యూ. అంటే మీరేం చెప్తారు ముందుగా, అసలు ఎప్పుడు నరేష్ గారు అలాగే రమ్య గారు విడాకులకు అప్లై చేసింది, ఎప్పుడు మిమ్మల్ని ఆశ్రయించింది, ఎప్పుడు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం తెలియజేస్తున్నానమ్మా. నరేష్ గారు జనవరిలో డైవర్స్కి అప్లై చేయడం జరిగింది. ముందుగా అప్పుడే అప్లై చేశాడు ఆయన. అయితే గత 8 సంవత్సరాలుగా రమ్య గారు దూరంగా ఉన్నారు. ఆవిడ రకరకాల వ్యాపారాల్లో వెళ్ళిపెట్టి ఆవిడ నష్టపోవటం కాకుండా అనేక మంది దగ్గర అప్పులు చేశారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేశారు. ఆ విషయం మాకు కానీ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదు. సడన్గా వాళ్ళందరూ వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇట్లా మీ భార్య గారు మా దగ్గర అప్పు చేశారండి అది ఇది అని చెప్పడంతో ఆయన డిస్టర్బ్ అయ్యాడు. మాకేం సంబంధం లేదని మాకు తెలియదు అని అన్నాడు. వాళ్ళు కేసులు కూడా పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఆ రమ్య గారు కానీ వాళ్ళ తరఫున ఇంకెవరో కుటుంబ సభ్యులు మరి ఎవరో హామీలు ఇచ్చారో తెలియదు వాళ్ళకి. పోలీసులు కూడా పెద్ద కుటుంబాలు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటానన్నారని వదిలేశారు. ఈ పరిస్థితుల్లో ఆవిడ 8 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నది. అందుకని ఈయన కూడా వెయిట్ చేశాడు. మొదట్లో పెళ్ళైన కొత్తలో వాళ్ళు బాగానే ఉండేవారు. ఓకే. అయితే పిల్లాడు పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో విజయ నిర్మల గారు కూడా, నరేష్ గారి మదర్ కూడా, నరేష్ని తొందరపడద్దు, ఆ అమ్మాయిలో మార్పు వస్తుందేమో చూద్దాం, నువ్వు తొందరపడద్దు ఎందుకంటే బిడ్డ ఉన్నాడని ఆవిడ కూడా గైడ్ చేయటం. తర్వాత నరేష్ గారికి తల్లి అంటే అపారమైన ప్రేమ. ఆవిడ కాలం చేసినప్పుడు ఆవిడ పాదాలని అచ్చు తీసుకొని ఆయన బంగారు పాదాలు చేసి ఇంట్లో నిత్యం పూజలో పెట్టుకున్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. అయినా ఆవిడలో మార్పు రావటం కానీ తిరిగి ఇంటికి రావటం కానీ చేయకుండా ఆవిడ పద్ధతి మార్పు లేకపోయేటప్పటికి చూసి చూసి విసిగి వేసారి చివరికి 2022 ఆయన డైవర్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఓకే. ఆ డైవర్స్ నోటీస్ ఆవిడకి చేరింది. అది ఆవిడ మాటల్లోనే నాకు నోటీస్ వచ్చింది, నేను కోర్టుకి అటెండ్ అవుతానని చెప్పడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ నోటీస్ వచ్చిన తర్వాతే ఈవిడ బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఒక టీవీ ఛానల్ వారిని సహకారంతో అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అల్లరి ఇది చేయటం, బ్లాక్మెయిలింగ్ గురి చేయటం జరుగుతున్నది. ఎస్, ఇదమ్మా జరుగుతున్నది. సో జనవరిలో మిమ్మల్ని అప్రోచ్ అయింది అంటే డైవర్స్కి అప్లై చేసిన అడ్వకేట్ నేను కాదు. డైవర్స్కి ఆయన మామూలుగా ఫైల్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఈ గోల జరగటం మొదలు పెట్టిందో ఇమీడియట్గా నన్ను కన్సల్ట్ చేశారు. సో ఇప్పుడు చూస్తుంది మీరే ప్రస్తుతం. ఒకసారి రమ్య గారి మాటలు తీసుకుందాం సార్. ఫస్ట్ ఆవిడ అడుగుతుంది ఒకటి, అంటే పూర్తిగా విడాకులు జరగకుండా ఇంకొక వ్యక్తితో ఎలా కలిసి ఉంటారు నరేష్ గారు, ఇది కరెక్ట్ కాదు కదా అనే మాట ఆవిడ ఎత్తున్నారు. సో ఈ మాటకి ఏం చెప్తారు? అది అంటే ఒకసారి లీగల్గానే మాట్లాడుకుందాం. మనకి స్వాతంత్రం వచ్చిందమ్మా. అంతకుముందు మనల్ని బ్రిటిష్ వారి పరిపాలన చేశారు. చట్టాలన్నీ కూడా ఆ రోజుల నుంచి కంటిన్యూ అవ్వటం మొదలైనవి. ఇండియన్ పీనల్ కోడ్ 1960లోనే Section 497 ఐపీసీ అని ఉన్నది. అడల్టరీ గురించి అంటే ఎవరైనా ఒక పురుషుడు ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఏది ఆ స్త్రీకి పెళ్ళయింది భర్త ఉన్నాడని తెలిసి అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారు. Section 497 ఐపీసీ, దానికి 5 సంవత్సరాల వరకు శిక్ష, దానికి జరిమానా ఇవన్నీ విధించడం జరుగుతుంది. అలాగా 1860లో వచ్చినటువంటి ఆ చట్టం అలా 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 కొనసాగుతూనే ఉన్నది. అయితే ఈ కాలగమనంలో ఏం జరిగిందనంటే, ఈ మగవాళ్ళకే ఆ శిక్ష ఉంది కానీ మొగుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆడవాళ్ళకి శిక్ష లేదు ఆ అడల్టరీలో. భర్తను వదిలిపెట్టి ఎవరితోనో వెళ్ళిపోయింది ఇష్టపూర్వకంగా, ఆమె మీద కేసు లేదు. కానీ ఈవిడతో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు అతనికి మాత్రం శిక్ష ఉంది, కేసు ఉంది. దీన్ని సుప్రీంకోర్టులో ఈ మ్యాటర్ రావటం ఫుల్ బెంచ్ దగ్గరికి 5
జడ్జిలకు వచ్చిన ధర్మాసనం ముందుకు వస్తే 2018 సెప్టెంబర్ 27వ తారీఖున ఫుల్ బెంచ్ ఆఫ్ జడ్జిమెంట్ ఇస్తూ ఈ అడల్టరీ 497 సెక్షన్ అనేది ఉండకూడదు అని దాన్ని తీసేశారు. సో మగవాడు వేరే భర్త ఉన్నాడని తెలిసి పెళ్ళయిందని తెలిసి ఇంకొక ఆడదానితో తిరిగినా అది ఇప్పుడు నేరం కాదు, అది పోయింది. అలాగే ఆడవాళ్ళకి ఎలాగో లేదు, అంతకుముందే లేదు, ఇప్పుడు కొత్తగా ఉంది. ఆడవాళ్ళు కూడా ఎవరితోనే వెళ్ళినా నేరం కాదు, అంతకుముందు లేదు, ఇప్పుడు లేదు. సో మీరు అన్నదానికి ఈ జడ్జిమెంటు సరిగ్గా వర్తిస్తుంది. విడాకులు కాకుండా ఇంకొకళ్ళతో ఉండటం కరెక్టా నేరం కాదా అంటే మన చట్ట పరిధిలో నేరం కాదు. ఎందుకని, మీరందరూ గ్రోనప్ పీపుల్, పెద్దవాళ్ళు, మేజర్స్. మీ ఎవరికి ఎవరికేం కావాలో అందరికీ వాళ్ళ ఎమోషన్స్ ప్రకారంగా వాళ్ళకి తెలుసు. సో నీ భార్య నీకు సఖ్యతగా లేదు, ఎక్కడో నీకు ఆదరణ దొరికింది, ఎవరితో నువ్వు ఇష్టపడ్డావు, ఆ అమ్మాయితో నువ్వు వెళ్ళావు, అది నేరమేం కాదు. అది ఓన్లీ ఇట్ ఇస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. డైవర్స్కి గ్రౌండే కానీ కలిసి ఉండండి అని కోర్టు చెప్పలేని పరిస్థితుల్లో పెడుతున్నారు. నువ్వే నీ మొగుడు వేరే దాంతో వెళ్తున్నావు అని తెలిస్తే నిన్ను కాపురానికి నేనేం పంపిస్తానంటారు రేపు జడ్జి గారు. సో కాబట్టి ఒకప్పుడు ఇల్లీగల్ ఇంటిమసీ కానీ ఫిడిలిటీ కానీ ఇవన్నీ నేరాలు. మగవాడి వైపు నుంచి కేసు పెడితే మగవాడిని అరెస్ట్ చేసి ఇప్పుడు లేదు. కాబట్టి పవిత్ర లోకేష్, నరేష్ నరేష్ గారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు, ఫ్రెండ్షిప్ ఉన్నారు, గుళ్ళు గోపురాలకు వెళ్తున్నారు, కలిసి సహజీవనం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో అదే మాట రమ్య గారు దాంట్లో, అది క్రైమ్ కాదుగా, అది నేరం కాదు. సో ఈ మాట అడిగారు, 8 సంవత్సరాల నుంచి దూరమే వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోయేటప్పటికి పవిత్ర లోకేష్ గారు నరేష్ జీవితంలో లేరు కదా. కానీ ఇప్పుడు అంటున్నారు ఆవిడ, మేము ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, నరేష్ గారితో నేను కలిసి ఉంటున్నానని స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఇది మీకు నాకు చెప్పడం కదా, కోర్టుకు రుజువు చేయాలి కదా ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంటున్నారో ఆవిడకి తెలుసు, ఆవిడ అదే ఇంట్లో ఉంటే ఒక ఒక మాట అమ్మా, ఒక ఒక నిజంగా ఒక బిల్డింగ్ లో ఉన్నా మొగుడు పెళ్ళాలు మాట్లాడుకోకుండా, కలుసుకోకుండా, మ్యాట్రిమోనియల్ లైఫ్ లీడ్ చేయకుండా పక్క పక్క గదుల్లో ఉన్నా కూడా డైవర్స్ ఫైల్ చేసుకునే అర్హత ఉంది. డైవర్స్ ఫైల్ చేస్తే కోర్టు తిరగాల్సిందే. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన కలిసి ఉన్నట్టు కాదు, ఒక ఇంట్లో ఉంటే కలిసి ఉంటే కలిసి ఉండాలి, కానీ ఒక గదిలో వాళ్ళు ఒక గదిలో ఒకళ్ళని మాట్లాడుకోకుండా తిరుగుతుంటే అది కాపురం కిందకు రాదు. నిజమా అబద్ధమా అనేది ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి కదా. ఉండట్లేదండి మీ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి. లేదండి ఇక్కడ లేదు. ఎందుకు అక్కర్లా, ఆవిడ సెల్ ఫోన్ తీసుకొని రేపు పొద్దున కాల్ డేటా చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది ఏ ఊళ్ళలో ఎప్పుడెప్పుడు ఉంది అనేది. సింపుల్. ఇప్పుడు బెంగళూరు అటు ఇటు వెళ్తూ ఎప్పుడు అడపా తడపా తను ఉంటుంది, ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండేసి వెళ్ళిపోయింది అని ఇంటి మీన్ దట్ షీఈస్ లివింగ్ టుగెదర్ విత్ నరేష్. నరేష్ గారితో ఉంటున్నట్ట, నరేష్ గారు ఇంట్లో ఉంటున్నట్టుగా నరేష్ గారు ఎక్కడ ఉంటున్నారో ప్రపంచం అంతా తెలుసు. రైట్. అండ్ ఇంకొక మాట కూడా రమ్య గారు అడిగిన దాంట్లో ఏంటంటే, నా కొడుకు పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నరేష్ గారు ఎక్కడా కూడా నాకు కొడుకుతో సంబంధం లేదని కానీ, కొడుకుని నేను పట్టించుకోనని కానీ ఎక్కడన్నా అన్నాడా? ఇన్ని క్లిప్పింగుల్లో, నరేష్ వార్తల్లో ఎక్కడన్నా నరేష్ తన నోటి నుంచి నాకు కొడుకు వద్దన్నాడా? అట్ ది సేమ్ టైం ఆవిడ చెప్తున్నది కదా మాటల్లో, డైవర్స్ పిటిషన్తో పాటు పిల్లాడి కస్టడీ కూడా కావాలని అడిగాడు. అంటే కొడుకు కావాలనే అడుగుతున్నాడు, కొడుకు కావాలని కస్టడీ అడుగుతున్నాడు. దాన్ని పక్కన పెట్టి నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా, నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా, కొడుకుని తను దూరం చేసుకోలేదు, ప్రతి నెల 70,000 పంపిస్తున్నాడు కొడుకు మెయింటెనెన్స్ కోసం, కొడుకు ఖర్చుల కోసం, ప్లస్ అట్ ది సేమ్ టైం 3,36,000 మొన్న 2022లో కూడా స్కూల్కి డబ్బులు కట్టాడు, అతను ఫీజు కట్టాడు. వెరీ రీసెంట్లీ ఇదిగోండి పేమెంట్ స్లిప్, ఆ బ్లూ బుక్స్ అనే దానికి, దానికి అబ్బాయి చదువుతున్నానికి కూడా ఫీజు కట్టాడు. ఇంకా ఆయన చేసేది ఏంటి, కుర్రాడు నాకు వద్దు, కొడుకు నాకు వద్దు, కొడుకు నాకు సంబంధం లేదని అనలేదే. అబ్బాయిని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు, 70,000 రూపాయలు ఖర్చులకు పంపిస్తున్నాడు, స్కూల్ ఫీజులు కడుతున్నాడు. వాట్ మోర్ యు వాంట్? ఎస్. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు, అసలు నేను విడాకులు ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి విడాకులు, నన్ను అసలు బెదిరించారు నరేష్ గారు, టేబుల్ పైన గన్ను పెట్టి విడాకులు ఇస్తావా ఇవ్వవా అన్నట్టు బెదిరించారు. బెదిరించారని చెప్పారు, మీరే విన్నారు మాటల్లో టీవీలో, నిన్న టీవీ లైన్ లో కూడా చెప్పింది ఆవిడ, అనేక సార్లు చెప్పింది. ఎప్పుడు బెదిరించారమ్మంటే 3 సంవత్సరాల క్రితం బెదిరించాడు. మళ్ళీ ఏమంటున్నది, మీరు ఏమైనా ప్రయత్నించారా కాపురం కోసం అంటే, ఎవరితో మాట్లాడాలండి, ఎవరితో మాట్లాడాలి, విజయ నిర్మల గారు లేరు, ఈయన దొరకడు, ఎవరితో మాట్లాడాలి అంటే, మీ మాటల్లోనే మీరు నరేష్ గారితో కలిసి ఉండట్లేదని మీరే ఒప్పుకున్నారు ఆయన దొరకట్లేదని కాసేపు. రెండు, ఎవరితో మాట్లాడాలి, అక్కడ పెద్దలు ఎవరున్నారు మాట్లాడడానికి అని మీరే అంటున్నారు. 3 సంవత్సరాల క్రితం గన్నుతో బెదిరించారని మీరే చెప్తున్నారు. 3 సంవత్సరాల క్రితం విజయ నిర్మల గారు ఉన్నారుగా, ఆవిడ అప్పుడు ఎలైవ్గానే ఉన్నారు కదండి. నిజంగా 3 సంవత్సరాల క్రితం మిమ్మల్ని గంతో బెదిరించుంటే మీరు ఆరోగ్య విజయ నిర్మల గారు ఇది చెప్తారు,
తర్వాత ఈయన మిమ్మల్ని దూరం ఈయనే మిమ్మల్ని దూరం చేస్తుంటే మీరు ఇప్పటికి ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. పైగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను చిన్నదేం కాదు, ఇల్లిటరేట్స్ కాదు, హైలీ చదువుకున్న వాళ్ళే, సమాజంలో చాలామంది తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ కుటుంబం పెద్దలు ఉన్నారు. సో ఎవరో ఒకళ్ళు కలిగించుకోరా, ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టి మాట్లాడరా, నరేష్ గారిని డెఫినెట్గా మాట్లాడతారు కదా. సో కాబట్టి 3 సంవత్సరాల క్రితం మీకు జరిగింది అనేది అబద్ధం. అదే నిజమైతే వెపన్స్ యాక్ట్ ఎప్పుడో పెట్టేవాళ్ళు మీరు వచ్చి, ఎందుకంటే కలిసి ఉండలేదుగా, ఎప్పుడో పెట్టేవాళ్ళుగా, అప్పుడు పెట్టకుండా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు కొత్తగా నన్ను గన్ను పెట్టి బెదిరించాడు, మీరు చిన్నపిల్లలా కాదే సార్. ఇక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఒకసారి నరేష్ గారిని రమ్య గారిని చూస్తే, ఇప్పుడు నరేష్ గారు విడాకులు కావాలంటున్నారు, ఇప్పుడు ఏమి వద్దంటున్నారు, విడాకులు వస్తాయా రా? 100% వస్తాయి. ఎలా వస్తాయి అంటారు? ఇప్పుడు ఆవిడ ఆవిడ అనుమతి ఏమో అక్కర్లే విడాకులకి. అనుమతి ఎప్పుడు అనంటే ఇద్దరు కలిసి విడిపోదాం అనుకుంటే మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ ఫైల్ చేసుకుంటారు. ఆ మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ ఫైల్ చేసుకున్నారు అనుకోండి, ఇద్దరిని కోర్టులో జడ్జి గారు అడుగుతారు, వీళ్ళు అడిగినంత మాత్రం ఆయన విడాకులు ఇచ్చారు, ఏ జడ్జి గారు విడాకులు ఇవ్వరు వెంటనే, వీరు పడి వీళ్ళు ట్రై టు రీయూనియన్ కలపడానికే ప్రయత్నిస్తారు. ఆ జడ్జి గారు కూడా ఏం చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, ఇద్దరిని ఛాంబర్ లో పిలుస్తారు, ఏమండి రమ్య గారు ఏంటి, ఎందుకమ్మ తొందరపడుతున్నారు, ఎందుకు విడాకులు కోరుకుంటున్నారు, మ్యూచువల్ కన్సెంట్ అయితే ఏమో నరేష్ గారు ఎందుకు కోరుకుంటున్నారు, చక్కటి బెడ్ ఉన్నాడు కదా, మీ ఇద్దరు ఒకసారి ఆలోచించండి అని ఇద్దరికి హితబోధ చేస్తారు. ఎప్పుడు ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళా అప్పుడు కూడా వెంటనే విడాకులు ఇవ్వరు వాళ్ళు, లేదండి మేము విడిపోతామండి, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని వీళ్ళు ఇద్దరు చెప్పినంత మాత్రం విడాకులు ఇవ్వరు, ఒక 6 నెలలకు వాయిదా వేస్తారు, మళ్ళీ 6 నెలల తర్వాత రమ్మంటారు, మళ్ళీ 6 నెలల తర్వాత కూడా ఇదే ఒపీనియన్తో ఇదే స్టాండ్లో ఉన్నారా, మ్యూచువల్ కన్సెంట్ కావాలని ఏమైనా మనసు మార్చుకున్నారని మళ్ళీ అడుగుతారు. అప్పుడు కూడా మాకు విడాకులే కావాలని ఇద్దరు చెప్పారనుకోండి, మళ్ళీ ఇంకొక వాయిదా వేసి ఎవిడెన్స్ రికార్డ్ చేసి విడాకులు డిక్రీ ఇచ్చాను అంటారు. అంతేగాని వీళ్ళు వెళ్ళి ఇద్దరు కలిసి మాకు విడాకులు ఇచ్చేయండి అని కానీ వెంటనే విడాకులు ఇచ్చేయరు. అలాగే ఇద్దరులో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా విడాకులకు డైవర్స్ కేసు ఫైల్ చేశారనుకోండి, ఆ డైవర్స్ కేసు తీసుకొని వెళ్ళాం, వెళ్ళిన తర్వాత జడ్జి అవతల పార్టీ మళ్ళీ ఇద్దరికి కౌన్సిలింగ్ అంటాడు, ఏ జడ్జి గారైనా కౌన్సిలింగ్ చేస్తారు ఫ్యామిలీ కోర్టులో, ఆ అమ్మాయి నాకు విడాకులు వద్దంటుంది, నాకేం విడాకులు కావాలంటాడు ఈయన, ఎందుకు విడాకులు కావాలంటే నేను క్రూయల్టీ అండి, ఆ అమ్మాయిని భరించలేకపోతున్నాను నేను, మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని నా ఎలిగేషన్స్ చాలా ఉన్నాయని అంటారు. మళ్ళీ ఓ వాయిదా 2 వాయిదాలు ఇచ్చి మళ్ళీ వరండాల్లో దిప్పి మళ్ళీ అడుగుతారు, ఆలోచించుకోండి ఆలోచించుకోండి అని మా కౌన్సిలింగ్ పంపిస్తారు. వీళ్ళందరూ వీళ్ళిద్దరిని మళ్ళీ కౌన్సిలింగ్ అది మ్యాండేటరీ చేసిన సుప్రీంకోర్టు మీడియేషన్ సెంటర్కి పంపించమని, భార్యాభర్తలు మీడియేషన్ సెంటర్కి పంపిస్తారు. ఆ మీడియేషన్ సెంటర్లో జడ్జెస్ ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, లోకాదాలు మేము వీళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు. అప్పుడు కూడా ఇద్దరు మాకు వద్దు అంటే మళ్ళీ తిరిగి ఫ్యామిలీ కోర్టుకు రికార్డు పంపిస్తారు, ఆయనకి వీళ్ళు ఇష్టపడతారు లేదని. అప్పుడు ట్రయల్ చేయమని అంటారు. ఆ ట్రయల్లో ఏమవుతుంది, ఈయన ఫైల్ చేసింది క్రూయల్టీ మీద ఫైల్ చేశాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏం క్రూయల్ నేచర్ బిహేవియర్ అయింది అది ప్రూవ్ చేసుకోవాలి. ఈయన చెప్పిన ఎలిగేషన్స్కి ఆ అమ్మాయి నెగిటివ్గా ప్రూవ్ చేసి ఇతను కాదండి ఇది అబద్ధం చెబుతుంది అతను ప్రూవ్ చేసుకోవాలి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే కాపురం, ఇద్దరు ఇష్టపడకపోతే కాపురం లేదు. ఇవాళ కాదు కొన్ని సంవత్సరాల క్రితం సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ సరిత విషయంలో కూడా కాపురం చేయడానికి ఆర్డర్ ఇస్తే కాపురం చేయక్కర్లేదు, కాపురం నేను చేయనంటే చేయక్కర్లేదు అన్నారు. చివరికి కోర్టు కెనాట్ కంపెల్, మీ ఇద్దరు బలవంతంగా వెళ్ళి కాపురం చేయండి అని చెప్పదు. అయితే ఇప్పుడు ఈవిడ దాంట్లో ఎంత దురదృష్టం అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి అపకారం చేయలేదు, ఎవరికి వాళ్ళు అపకారం చేసుకుంటారు, ఈవిడికి ఈవిడే అపకారం చేసుకుంది. నోటీస్ రాగానే ఏం చేయాలి, రియల్లీ నరేష్ గారు కావాలి, నరేష్ గారితో జీవితం అనుకుంటే ఏ పెద్దలను, వాళ్ళ కుటుంబ పెద్దలనో లేకపోతే ఇండస్ట్రీలో పెద్దలనో ఎవరో ఒకళ్ళు పెద్దలను తీసుకొని నరేష్ గారితో సంప్రదింపులు జరిగి జరిగిపోయింది జరిగిపోయిందండి, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి మాట్లాడుకొని ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుందామండి, ఇంకెప్పుడు నా వల్ల పొరపాట్లు జరగవు, నేను అప్పులు జోలికి వెళ్ళను. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు మీ టీవీలో చెప్తున్నారు 500 కోట్లు స్కామ్ అని, ఎవరు అనలేదే 500 కోట్లు స్కామ్ చేసి రమ్య పారిపోయిందని, ఎవరు అనలా ఇక్కడ టీవీలు అనలేదు, పేపర్లు అనలేదు, ఎవరు ఎలిగేషన్ లేవు, నరేష్ అనలేదు, ఏదైనా ఒక క్లిప్పింగ్ ఒక పేపర్ కటింగ్ చూపించడం 500 కోట్లు స్కామ్ చేసిందని, వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి అక్కడ ఛానల్లో 500 కోట్లు స్కామ్ చేసిందని ఈ అమ్మాయి మీద బురద చల్లారని ఎవరు చల్లారు, ఒక్కడ చూపించిన ఎలిగేషన్ లేదు. మహా అయితే 2 క్రోర్స్ చేసి ఉండొచ్చు, అప్పు 3 క్రోర్స్ చేసి ఉండొచ్చు, అదే నరేష్ మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. ఈ 2 క్రోర్స్ 3 క్రోర్స్ ఆవిడ ఈ కుటుంబంలోకి వచ్చింది, పెళ్లి చేసుకుంది, ఒక సామ్రాజ్యం ఉంది చేతిలో, కూర్చున్న సామ్రాజ్యం చూసుకుంటే చాలు, అది వదిలిపెట్టి రకరకాల వ్యాపారాలు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని లాస్ట్లో అప్పులు చేసి చేసేటప్పటికి అతను డిస్టర్బ్ అయ్యాడు. అదే నువ్వు మొట్టమొదటిలోనే రిపెంట్ అయిపోయి నేను ఇంక ఏ వ్యాపారాల జోలికి వెళ్ళను, చేతులు కాల్చుకోను, అప్పులు చేయను, ఈ ఉన్న అప్పు తీర్చేయండి 2 కోట్లు 3 కోట్లు ఇంక జీవితంలో అప్పు చేయనంటే ఆ 2 కోట్లు 3 కోట్లు తీసి అడం చేతితో తీసి ఇచ్చే పరిస్థితిలో నరేష్ గారు. ఎందుకంటే ఒక 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 బిల్డింగ్ మీదే 1 క్రోర్ రెంట్ వస్తుంది నెలకు ఆయనకి, ఈవిడ అప్పు తీర్చడం ఎంతసేపు పనండి, ఈజీగా అయిపోయేది. సో ఆవిడ రీయూనియన్ కాపురం గురించి ఆలోచించడం మానేసింది, ఎంతసేపు డబ్బుల గురించి,
రెండు ఇప్పుడు కూడా టీవీలో నరేష్ నా కొడుకుతో నాకు సంబంధం లేదు అనలేదు. ఈవిడ అనవసరంగా నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కొడుకు హాస్ట్ అక్కడికి పోదు, నా కొడుకు రైట్ ఉందండి. నీ కొడుకు రైట్స్ గురించి నరేష్ ఎప్పుడు కామెంట్ చేయలేదే, నీ కొడుకు చిల్లు గవనేమన్నా అన్నది ఎప్పుడు అనలేదే. సో అనవసరమైన మాటలు పెంచుకున్నారు. ఇప్పుడు ఏమైంది చివరికి ఆవిడ పరిస్థితి, రేపు కోర్టుకి వెళ్తుంది, కోర్టుకి వెళ్ళి నేను డైవర్స్ ఇవ్వను అంటుంది, ఈయన నాకు కావాలి అంటాడు. నువ్వు మేజర్ ఎలిగేషన్ ఏం పెడుతున్నావు, పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని అంటున్నావు. సో యు ఆర్ మేకింగ్ ఎలిగేషన్. ఎప్పుడైతే నువ్వు భర్త మీద ఎలిగేషన్ చేస్తున్నావో, ఇట్ అమౌంట్ ఇట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డైవర్స్, రీయూనియన్ కాదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉంది. ఇప్పుడు 197 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు 2018లో. ఇలా చెప్పాను మీ కేసు, ఆ కేసులోనే చెప్పారు ఎలిగేషన్ చేసావా, ఇట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అంటే నువ్వు చేసిన ఎలిగేషన్స్ నీకు విడాకులు ఇవ్వడానికే ఉపయోగపడుతున్నాయి, కానీ భార్యాభర్తలు కలపడానికి జడ్జికి కూడా అవకాశం ఇవ్వట్లేదు కదా. మీరు జడ్జి గారు కౌన్సిలింగ్ చేసి నాలుగు మంచి మాటలు చెప్పి తొందరపడతాయని కౌన్సిలింగ్ చేసే అవకాశం కూడా లేకుండా మీరే అడల్టరీ గురించి, మీరే ఫిడిలిటీ గురించి మాట్లాడితే మీరు జడ్జి మాత్రం కలిసి కాపురం చేయమనే అంటాడు. పైగా ఉమనేజర్ అని నువ్వే అంటున్నావు, ఉమనేజర్ అని వాళ్ళే తెలిసిందా, 8 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి, అతను పెళ్లి చేసుకున్నావు, అతను సినిమా మనిషి, పోనీ 50 సంవత్సరాల చరిత్ర ఉంది అతనికి, తల్లికి ఒక గొప్ప లెగసీ ఉంది, విజయ నిర్మల గారికి, కృష్ణ గారికి ఉంది, ఆ లెగసీ మీద అతను ఆధారపడలేదు. 7 సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు, వాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, ఒక హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు, కామెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు, తనకంటూ ఒక లెగసీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో ఇన్ని 50 సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా ఒక్క చోట కానీ, ఒక న్యూస్ పేపర్ కానీ, ఒక కంప్లైంట్ కానీ, ఒక టీవీలో యూట్యూబ్లో కానీ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడాడని కానీ, ఆడవాళ్ళని అసభ్యంగా బిహేవ్ చేశాడని కానీ, ఒక ఆడదాన్ని తన దగ్గరికి రమ్మన్నాడన్న కానీ ఎక్కడన్నా ఒక ఎలిగేషన్ ఉందా, లేదు. మీరు వచ్చారు ఆయన జీవితంలోకి, ఎలాగొచ్చారు, విజయ నిర్మల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఈయన ఫస్ట్ భార్య చనిపోయింది, రెండవ భార్యని ఈయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి చెన్నైలో కాపురం పెడదాం, సపరేట్ గా వచ్చేయమంది, విజయ నిర్మల దగ్గర నుంచి వచ్చేయమంది. సుప్రీంకోర్టే చెప్పింది తల్లిదండ్రులను వద్దు, వేరే కాపురం పెట్టు అని అడిగితే నువ్వు డైవర్స్ ఇచ్చేయమని సుప్రీంకోర్టే చెప్పింది. అయినా ఈయన డైవర్స్ ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఈయన నేను చెన్నై రాను, మా అమ్మను వదిలిపెట్టాను అన్నాడు, అయితే నాకు డైవర్స్ ఇచ్చేయమంది. ఆవిడ డైవర్స్ కోరుకుంది, డైవర్స్ తీసుకుంది. ఇప్పుడు బాధపడుతున్నాడు ఆ అమ్మాయి చెన్నైలో, నేను నరేష్ ను కోల్పోయానే అని. మీరేంటి ఎప్పుడన్నా ఆ డీటెయిల్స్ తీసుకుని చెన్నై వెళ్ళి అమ్మాయిని ఇంటర్వ్యూ చేయని, అమ్మాయి డెఫినెట్ గా చెప్తుంది, మంచి చెప్తుంది. ఇప్పటికీ అక్కడ ఉన్న ఆమె కూడా కొడుకున్నాడు, ఇతనే చూసుకుంటున్నాడు బాగోగులన్నీ. మొదటి భార్య కొన్న కొడుకుని తనే చూసుకున్నాడు, రెండో భార్య కొడుకుని తనే చూసుకున్నాడు, ఈ భార్యకి ఈ అమ్మాయికి పుట్టిన కొడుకుకి తనే మెయింటెనెన్స్ అంతా పంపిస్తున్నాడు. ఏం అపకారం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు, రెండో అమ్మాయి వెళ్ళిపోయింది తన జీవితంలో నుంచి, వేరు కాపురానికి రాలేదని నేను అమ్మను వదిలిపెట్టి పోనన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్కారం అండి.